దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న బాహుబలి ద కంక్లూజన్ లోని 9 నిమిషాల వార్ సన్నివేశాలు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ లో ఈ వీడియో చూసిన చిత్ర యూనిట్ ఒక్కసారిగా కంగుతింది. దీనిపై చిత్ర నిర్మాత జూబ్లీహిల్స్ పోలీసులతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. చిత్ర బృందంలో గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్న కృష్ణ అనే వ్యక్తి ఈ చర్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలడంతో నిందితుణ్ణి విజయవాడలో అరెస్ట్ చేశారు. ఎడిటింగ్ జరుగుతున్న స్థలంలో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా కొంత కీలక సమాచారంతో కృష్ణ దీనిని తస్కరించాడని దర్యాప్తులో తేలడంతో ఇతన్ని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొస్తున్నారు. ఇలాంటి సైబర్ క్రైమ్ పోలీసులు చెక్ చేసి నిరోధిస్తే గానీ ఇలాంటివి ఆపడం కష్టమని సినీ ప్రేమికులు చెబుతున్నారు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలు పెట్టుకుంది.